ఇప్పుడు టెక్సస్ రాష్ట్రంలో హ్యూస్టన్లో ఉన్నాం. హ్యూస్టన్లో సిఎన్సి అధినేత, ఎలాన్ ఇన్వెస్ట్మెంట్స్ అధినేత చౌదరి యలమంచిలి గారు మనతో ఉన్నారు. వీరు ఇక్కడ అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్త. వీరు తెలుగువారు. వీరి గురించిన విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఇటీవల కాలంలో తెలుగు పిల్లలు బాగా వస్తున్నారండి అమెరికాకి చదువుకోవడానికి. నమస్కారం అండి చౌదరి గారు. నమస్కారం అండి. మీ గురించి కొన్ని అంటే మీరు ఎక్కడ, ఇండియాలో ఎక్కడండి? మేము పుట్టింది పెరిగింది నూజివీడు తాలూకాలో దిగవలని. మా నాన్నగారు నూజివీడులో ఉంటారండి. ఎప్పుడు వచ్చారండి మీరు అమెరికాకి? 1974లో వచ్చానండి. అంటే మీరు 74 అంటే మీరు చాలా చిన్న ఏజ్లో వచ్చి ఉంటారు. అవునండి, నేను ఇంటర్మీడియట్ చదివి భీమవరం కాదు డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం ఇక్కడికి వచ్చానండి. అంటే మీ యొక్క అనుభవం చెప్పండి, చిన్న వయసు 18 ఏళ్ళ వయసు దేశంగా దేశం ప్రయాణం మీరు ఎలా అనుకున్నారు? అంటే భయపడ్డారా లేదు ఛాలెంజ్గా తీసుకొని వచ్చారా చిన్నప్పుడే? వచ్చినప్పుడు ఛాలెంజ్గా వచ్చాకనండి. వచ్చాక చాలా భయం వేసిందండి మొదట్లో. ఆ రోజుల్లో ప్రతిదీ కష్టంగా ఉండేదండి. ఇండియా ఫుడ్ ఎక్కడ దొరికేది కాదు, గ్రాసరీ స్టోర్స్ ఉండేవి కాదు, కాలేజీలో ఎక్కడ వచ్చినా మీకు ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు కనపడేవాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేవాళ్ళు. అంటే వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు వచ్చిన అప్పుడే? అన్న ఇదంతా చూసి ఇదంతా ఎందుకు మనకి, మన దిగవల్లి బాగుంది. యా, అనుకున్న రోజులు చాలా ఉన్నాయండి. వైట్ కాదండి, ఒక సంవత్సరం పట్టింది కొంచెం అడ్జస్ట్ అవుతాకి. ఎందుకు వచ్చాం రా బాబు, వెళ్ళిపోదాం అక్కడ ఇక్కడ మళ్ళీ కష్టం, ఇన్ని కష్టాలు ఎందుకు పడాలనిపించిందని. కానీ వచ్చినాక ఛాలెంజ్గా తీసుకొని, లేదు మనం చదువుకోవాలి, మనం గ్రాడ్యుయేట్ అవ్వాలి, వై క్యాంట్ వీ డూ ఇట్ అన్న పట్టుదలతోటి నెమ్మదిగా అలవాటు పడి. తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ కాలేజీలో చేరారండి? ఇక్కడ విద్యాభ్యాసం ఎలా జరిగింది? యా, సిన్సినాటిలో చదివానండి. సిన్సినాటిలో బ్యాచిలర్స్ ఏంటిదండి? మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఇంటి దగ్గర నుంచి డబ్బులు రాలే అప్పుడు కూడా? నేను మా నాన్న $7 పంపించారు అంతేనండి. నేను మళ్ళీ ఎప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోలేదు. $7 ఇప్పుడు ఎంత ఉందండి సామ్రాజ్యం అంతా మీ వ్యాపార సామ్రాజ్యం? ఒక $2 బిలియన్ రావాల్సి ఉంటుందండి. గ్రేట్ అండి. మేము అంటే తెలుగువారిగా మేము గర్విస్తున్నాం. మిమ్మల్ని చూసి పిల్లలు చాలా నేర్చుకోవాలి. అండ్ మీరు అమెరికాకి అంటే బయలుదేరినప్పుడు, దిగవల్లిలో బయలుదేరినప్పుడు ఎలా వచ్చారండి అసలు? అంటే ఆల్ దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్. జనరల్గా ఎలా అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఎలా వచ్చారు మీరు? ఏదో యాజ్ స్టేషన్ ఏదో ఉందండి, ట్రైన్స్ బస్సులు అన్నీ బంద్, కారు వేసుకుని విజయవాడ దాకా వచ్చి విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కాయి. ఐ థింక్ మద్రాసు వెళ్ళాను. మద్రాసు నుంచి ఫ్లై అయ్యానండి. అప్పుడు ట్రేడ్ వింగ్స్ అని వాళ్ళు ఇచ్చారు, త్రూ దెమ్ దే అరేంజ్ ఆల్ మై ట్రావెల్ ప్లాన్స్. జనరల్గా ఇప్పుడు మీరు 74లో వచ్చారండి ఇక్కడికి, 78కి ఎంఎస్ఐ బ్యాచిలర్స్ అయిపోయి ఉంటుంది. అంటే 80స్లో మీరు 79లో బిజినెస్ స్టార్ట్ చేశారండి? 80లో బిజినెస్ చేసాం. ఏ ఊర్లో స్టార్ చేశారు? సిన్సినాటిలో. ఇక్కడ నుంచి తర్వాత ఎలా ఇక్కడ దాకా ఎట్లా సాగారని చెప్పు. ఐ వాజ్ ఫెయిల్డ్ బ్యాడ్ ఇన్ సిన్సినాటి. ఐ ట్రై టు డూ బిజినెస్, ఐ కుడ్ మేక్ ఇట్. ఇంప్లిమెంటేషన్ వర్కౌట్ కాలేదంటారు. ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, అప్లై ఫర్ జాబ్ హియర్ ఇన్ ఆయిల్ కంపెనీ బికాస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో హ్యూస్టన్ అంటే మీరు టెక్సాస్ స్టేట్కి అప్లై చేశారు? జస్ట్ ఐ కేమ్ టు లుక్ ఇన్ ద న్యూస్ పేపర్, ఐ కేమ్ ఓవర్ హియర్ వన్ వీకెండ్. మా అంకుల్ అదర్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిలేటివ్స్ హియర్. వన్ అంకుల్ వాజ్ హియర్, హీజ్ ఆల్సో ఇంజనీర్. ఐ కాల్ హిమ్, ఐ సెడ్ ఐ వాంట్ టు కమ్ అండ్ అప్లై ఫర్ అ జాబ్. ఈ సార్ కమ్ ఆన్ ఇన్. సో 80స్లో హ్యూస్టన్కి వచ్చారండి? 1982 సమ్మర్. 82 సమ్మర్ వచ్చి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎలా ప్రారంభమైందండి మీ జీవితం? అంటే వ్యాపారంలో మళ్ళీ జాబ్లోంచి వ్యాపారంలోకి ఎలా వచ్చారు? ఐ యూస్ టు వర్క్ ఇన్ క్యామ్కో ఆయిల్ కంపెనీ ఇన్ ద డే టైమ్. ఇన్ ద ఈవినింగ్ అగైన్ ఐ ట్రై టు డూ టాక్ ఇన్ టు ది గోయింగ్ అండ్ టేకింగ్ సమ్ సెమినార్స్ అండ్ లోకల్ రియల్ ఎస్టేట్ లైసెన్స్. యూ హ్యావ్ టు వెయిట్ 6 మంత్స్ అండి. అంటే మీ మనసులో వ్యాపారం చేయాలని అయితే ఉంది, జస్ట్ సస్టైనబిలిటీ కోసం ఉంచోవడం కోసమే మీరు జాబ్ చేశారు? ఓకే ఓకే. దెన్ ఐ వర్క్డ్ 1 ఇయర్, దెన్ ఐ టుక్ ఎ పార్ట్ టైమ్ జాబ్, దెన్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్ ఐ క్విట్ ద జాబ్ అండ్ ఐ బీన్ రన్నింగ్ ద బిజినెస్ సిన్స్ 1983. అప్పుడు ఏ పేరుతో స్టార్ట్ చేశారు? చౌదరి అండ్ చౌదరి. ఓ, చౌదరి అండ్ చౌదరి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే ఓకే ఓకే. అప్పటి నుంచి ఈ సిఎన్సి ప్రస్థానం చెప్తారండి ఇప్పటి వరకు ఎట్లా సాగింది?
తెలిసిన ఏ కంపెనీ అంటే పర్ఫెక్ట్గా పెరగదండి, ఈ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్. మీకు బిజినెస్ మొదలెట్టిన 2 ఇయర్స్కే ఎకానమీ బాగుండలేదు. అప్పట్లో 84-85లో యా ఆయిల్ ఖరీదు పడిపోయింది, ఇప్పుడు లాగా అప్పుడు పడిపోయిందండి. అంటే అప్పుడెప్పుడైనా భయపడ్డారండి, ఉద్యోగం మానేశాను మళ్ళీ నేను బిజినెస్లోకి వచ్చాను తప్పు చేశాను? లేదు, ఎప్పుడు అని పడతారు. ఇప్పుడు ఎంతమంది ఉంటారండి కంపెనీ, ఎంత ఎంప్లాయీస్ మీరు మీ కంపెనీ యొక్క? ఇప్పుడు 750 ఉంటారండి. అంటే జనరల్గా ఇప్పుడు మళ్ళీ ఈ మళ్ళీ నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉందండి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్కి వాటికి ఇక్కడ అమెరికాలో?